ఈ యాత్ర పోలవరం పోరు యాత్ర ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ మండు టెండలో ఇప్పుడే ఎలా మీరు మాడిపోతున్నారో చూస్తూనే ఉన్నాం వస్తే ఎండ లేకుంటే వరద ఈ మధ్యలో ఏమీ లేదు ఇక్కడ ఎందుకని మనం దీని తరపెట్టాం ఈ రోజు రాష్ట్రంలో చాలా యాత్రలు జరుగుతా ఉన్నాయి పదవుల కోసం యాత్రలు జరుగుతున్నాయి అధికారం కోసం యాత్రలు జరుగుతున్నాయి బూతులు తిట్టుకుంటున్నారు చెప్పులు చూపించుకుంటున్నారు ఇది అటువంటి యాత్ర కాదు మనం ఏ పదవుల కోసం లేకపోతే రాజకీయ అధికారం కోసం కాదు ఇది ఇక్కడ ఈ పోలవరం నిర్వాసితుల యొక్క జీవనమరణ పోరాటం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం నిర్వాసితుల పునరావాసం కోసం ఒక న్యాయమైన సమస్య పరిష్కారం కోసం సాగుతున్నటువంటి ఒక పోరాటంలో భాగంగా ఈ పోరు యాత్ర సాగుతున్నది పాలకులు వింటారా విని మన సమస్యను పరిష్కరిస్తారా చూడాలి పరిష్కరించావు మేము మిమ్మల్ని గోదాట్లోన ముంచుదామని అంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూడా గోదాట్లో ముంచి తీరాలి అనేటువంటిది ఈ యాత్ర యొక్క సందేశం వాళ్ళు మనల్ని ముంచుతారా వాళ్ళు మునుగుతారో తెలుసుకోవాలి అది ఈ రోజు మనం ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి అల్టిమేటం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు 10 సంవత్సరాలుగా రాష్ట్ర యువజన మొదలైంది అయింది మొదలుకొని ఈ ప్రాంతం అంతా కూడా రేపో మాపో అంటూ ఎలిగి ఆరిపోయే దీపంలాగా ఉంది ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఇప్పుడు వరదలు వస్తాయో తెలియదు వరదలు వస్తే ఆదుకునేవాడు లేడు పోనీ మునిగ ప్రాంతం ఇది మునగ ప్రాంతం ఇక్కడి నుంచి పునరావాసం కల్పించి అక్కడికైనా తీసుకుపోయి అక్కడ సెటిల్మెంట్ చేస్తారంటే అది లేదు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగవు ఇక్కడ చదువు లేదు వైద్యం లేదు ఏమీ కార్యక్రమాలు ఉండవు పోనీ ఏదన్నా వాళ్ళు పునరావాసం కల్పించే గ్రామాలు పోయి చూస్తే ఇంతకన్నా మరీ అధ్వానంగా ఉన్నాయి అవి ముందు అవే మునిగిపోయేటట్టు ఉన్నాయి దేవీపట్నంలో ఉండే వాళ్ళకి కట్టారు అసలు అవి కూలిపోతామని భయపడి పక్కన సపారాలు వేసుకొని అక్కడ ఉంటున్నారు వాళ్ళు బలవంతంగా పంపించారు మేము మీకు ఒడ్డున చేర్చామని అందుకనే ఇక తాడో పేడో తేల్చుకుందాం ఎంతకాలం ఇలా ఇప్పుడు మనం పోలవరం రోజు పేపర్లో వస్తుంటుంది ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడేస్తుంటారు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇంజనీర్లు వస్తుంటారు ఆంధ్ర తెలంగాణ అధికారులు కూర్చొని మాట్లాడుకుంటుంటారు ఎప్పుడు ఎవరు మాట్లాడుకున్నా ఈ చర్చల్లో ఎక్కడ పునరావాసం గురించి కానీ నిర్వాసితుల గురించి కానీ మాట మాత్రం కూడా రాదు అసలు వీళ్ళు మనుషులేనా అని అనుకుంటున్నాం మనుషులైతే మనుషుల గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఎంతసేపుడికి డ్యామ్ ఎత్తే అంటూ ఉండాలి డ్యామ్లో స్పిల్వే ఎక్కడ కట్టాలి డయాఫ్రమ్ వాళ్ళు లీక్ అవుతుందా దాని కారణం ఎవరు పోయిన ప్రభుత్వం ఏం తప్పులు చేసింది ఈ ప్రభుత్వం ఏం తప్పులు చేసింది నువ్వు పాపాత్ముడు అంటే నువ్వు పాపాత్ముడు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకొని బూతులు తిట్టుకోవడానికి ఒకరి మీద ఒకరు పై చేసి సాధిద్దాం అనేటువంటి ఆతృత తప్ప ఈ ప్రాజెక్టు కింద లక్షలాది మంది ప్రజలు మునిగిపోతున్నారు అందులో అత్యధిక మంది ఆదివాసీలు వాళ్ళ యొక్క బతుకు భవిష్యత్తు మనం తీర్చాలి వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి భరోసా ఎక్కడ ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఏ నాయకుడు ఇవ్వట్లేదు ఏ మంత్రి ఆలోచించలేదు చివరికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంపూర్ణంగా విఫలమైపోయినాయి అందుకనే ఈ పోరు యాత్ర పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలి వాళ్లే నిర్మించాలి వాళ్లే నిధులు ఇవ్వాలి మొత్తం 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులో 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకే ఖర్చు చేయాలి ఇప్పుడు వరకు ఖర్చు చేసింది ఎంత మొత్తం 9 మండలాల్లో కలిపి 7,000 కోట్ల రూపాయలు మళ్ళా రేపో మాపో నీళ్లు పోయిన వరదలు వచ్చినాయి అంతకుముందు ఒకసారి వరదలు వచ్చినాయి ఈ వరదలు ఎన్ని గ్రామాలు మునిగిపోయినాయి ఇప్పుడు అన్నారు ఎత్తు 2 దశలుగా చేస్తాము మొదటి దశలో 20 గ్రామాలే ఉన్నాయన్నారు పోయిన సంవత్సరం చాలా పెద్ద ఆందోళన చేసాం మనం మనమే కాదు ఇతర పార్టీలు చేసే గిరిజన సంఘాలు చేసే అందరం కలిసి మూకమ్ముడిగా విజయవాడలో కూడా ధర్నా పెట్టాము యాత్ర చేశారు మన అఖిలపక్ష నాయకులందరూ ఆ తర్వాత లైడార్ సర్వేని ఒకటి చేసి ఇంకో 36 గ్రామాలు చేర్చారు అది కొండంతో వెలికిన పట్టినట్టుగా మొత్తం మునిగిపోయిన గ్రామాలన్నీ మనం వరదకి 193 గ్రామాలు 193 గ్రామాలు ఈ ఒక్క వరదల్లో ఆ వరదలు ఎంత ఎత్తు వచ్చాయి 38 అడుగులు ఎత్తు వచ్చినాయి మీటర్లు ఎత్తు వచ్చినాయి ప్రాజెక్ట్ డ్యామ్ కట్టేది ఎంత ఎత్తులో వీళ్ళు చెప్పే ప్రకారం 41.15 మొదటి దశలో పోనీ అదే అనుకుందాం 45 కాసేపు పక్కన పెడదాం 38 మీటర్లకే 193 గ్రామాలు మునిగిపోతే ఇక 41 మీటర్లకు ఇంకెన్ని గ్రామాలు మునిగిపోతాయి మామూలు వరదల్లో భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేసరికి 75 అడుగులు ఎత్తున వస్తాయి అక్కడ
మొన్న 72 అడుగుల ఎత్తుకే మొత్తం మునిగిపోయింది 75 దాకా కూడా పోలేదు 72 కే మొత్తం మునిగిపోయింది ఎందుకని ఎనక నుంచి నీళ్లు తంతు ఉన్నాయి ఎవరు దీనికి కారణం మీరు నిర్వాహకులకు పునరావాసం కల్పించకుండా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళకి సరైనటువంటి భద్రత సామాజిక భద్రత కల్పించకుండా ముందు డ్యామ్ కట్టేస్తున్నారు ఇది ఎక్కడ లేదు ప్రపంచంలో ఎవరు దీని అనుమతించరు అంగీకరించరు మీరు ముందేళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత డ్యామ్ కట్టండి ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు డబ్బుల కోసం మనం కూడా డబ్బులు తెమ్మనే అడుగుతున్నాం కేంద్రం ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేయండి లేకపోతే గల్లా చొక్క పట్టుకొని వసూలు చేయండి మన హక్కు వాడు ఇవ్వాలి ఇచ్చి తీరాలి కానీ డబ్బులు ఎవరికి ఇస్తారు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికా మీరు వాళ్ళు చుట్టూ తిరిగేది ఆ కాంట్రాక్టర్ మంచోడు ఆయన తేగొచ్చి ఈయన పెట్టారు ఈయన మంచోడు కాదు అంటే ఈయన మంచోడు ఆయన మంచోడు కాదని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటమేనా మీకు ప్రాధాన్యత పునరావాసం కల్పించడం అని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం తేల్చి చెప్పాలి వచ్చిన ప్రతి పైసా పునరావాసం కోసం ముందు ఖర్చు పెట్టాలి ఆ తర్వాతే కాంట్రాక్టర్లకు ఇవ్వాలి మీరు కాంట్రాక్టర్లే మనుషులు వాళ్ళు ఎక్కడైనా తెచ్చుకుంటారు దేశాన్ని దోచుకు తింటున్నారు ఎక్కడైనా తెచ్చుకుంటారు ఎవరికైనా పెడతారు కానీ నీడలేనటువంటి పునరావాసం లేనటువంటి ఆదివాసుల సంగతి ఏమిటి గిరిజనేతర చిన్న రైతుల సంగతి ఏమిటి వీళ్ళకి మీ ప్రాధాన్యత లేదా మీ ప్రణాళికలో వీళ్ళకి భాగస్వామ్యం లేదా అందుకనే తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి నిర్వాహకుల యొక్క హక్కుల కోసం మనం ఈ పోరాటం సాగిస్తున్నాం ఇంతకుముందు చాలా చేశాం ఇక్కడ బంద్ జరిగింది ఏజెన్సీ బంద్లు జరిగినాయి నిరాహత జరిగినాయి మన మాజీ ఎంపీ మీడియం బాబురావు గారు మన అమరజీ అమరవీరుడు మన సున్నం రాజయ్య గారు ఎమ్మెల్యే వీళ్ళందరూ నిరవధిక నిరాదీక్ష చేశారు పాదయాత్రలు చేశారు దానివల్లే కాంపెన్సేషన్ కొన్ని పెంచగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6.5 లక్షలు ఉన్నారు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద చాలదు 10 లక్షలు ఇవ్వాలా నేను ఇస్తాను అధికారంలోకి వస్తే అన్నారు ఇప్పుడు 4 ఏళ్ళు అయింది ఏవే 10 లక్షలు నిరుడు వరదలోప్పుడు వచ్చాడు చెట్టు దగ్గర దిగి హెలికాప్టర్లో మీటింగ్ పెట్టాడు వెళ్ళిపోయాడు మరలా లేదా తీగతి లేదు ఏం చెప్పాడు కనీసం ఇళ్ళు మునిగిన వాళ్ళు 10,000 ఇస్తా అన్నారు ఎంతమందికి ఇచ్చారు ఎక్కడిచ్చారు అని మేము అడుగుతా ఉన్నాం వరదలో మునిగిపోయి ఈ రోజు కూడా చెట్టు చామల్లో వేసుకోవడానికి బరకాలు కూడా లేక నెలవ నీడలేక బతుకుతున్నారు వాళ్ళకి ఇళ్లకు 10,000 ఇస్తానన్న మాట కూడా నువ్వు నిలబెట్టుకోలేదు పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతా ఉన్నాం 2,000 రూపాయలు చేతిలో పెట్టి ఒక 10 కేజీలు బియ్యం ఇచ్చే సరిపోతుందా అందుకని వరదల్లో చేసే సహాయం కూడా వరదల్లో కూడా మీరు సహాయం చేయకుండా ముంచేస్తే జనాన్ని ఈ రోజు కూడా వరదలు మర్చిపోలేకపోతున్నారు పీడకలగా భావిస్తున్నారు జనం వరదల్ని మరి రేపు మళ్ళీ జులై వచ్చింది రేపు జులై వచ్చిందంటే వరదలు ఏమిటి ఇప్పుడు ఈ ఎండలో కూడా మనం 15 రోజులు ఎందుకు పెడుతున్నాం అంటే మరలా జులై వచ్చిందంటే ఎప్పుడు వరదలు వస్తే తెలియదు ఇంతకుముందు ఆగస్టులో వచ్చేవి ఇప్పుడు పైన ప్రాజెక్టులు కట్టారు ప్రాజెక్టులు నిన్న నీళ్లు ఉన్నాయంటారు ఆ నీళ్లు చిన్న వానలు వచ్చినా నీళ్లు వదిలేస్తారు కిందకు పోతాయా గోదావరిలోని సముద్రంలోకి పోవు మధ్యలో ఇక్కడ పోలవరం అడ్డు కట్టేసేసారు మునిగిపోతారు మధ్యలో జనం ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున వరదలు రావాలి చిన్న వరదలు వచ్చినా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈసారి మరి వరదలకు మీరు తీసుకునేటువంటి ముందస్తు చర్యలు ఏమిటి ఎప్పుడు వర్షం వస్తే తెలియదు ఇప్పుడు మా ఎండ మలమలు మాడిపోతా ఉంది ఈ ఎండలోనే మనం యాత్ర చేయబోతున్నాం మరి మీరు అధికారులు కానీ పోయిన సంవత్సరం పడవల్లే వాళ్ళకి నీళ్లు కొన్ని ఓళ్ళల్లో అయితే ఒక 1.25-250 మిల్లీలీటర్లు ఎంఎల్ చిన్న ప్యాకెట్ రేషన్ కార్డు మీద అది ఆధార్ కార్డు ఉంటే ఏమిటిది యుద్ధ ఖైదీలకు ఇచ్చినట్టుగా వీళ్ళు శత్రువులా పాకిస్తాన్ బార్డర్ ఇది మన ప్రజలు మన తల్లిదండ్రులు మన పిల్లలు వీళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన అవసరం పాపం అధికారులు వచ్చారు కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు అంతా వచ్చి ఇక్కడ క్యాంప్ వేసి చేశారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం లేదు అండలేదు ఏం చేస్తాడు కలెక్టర్ ఏం చేస్తాడు ఇంకో ఎస్పీ ఏం చేస్తాడు ఎవరైతే మాత్రం ఏం చేస్తారు ఐటీడీ వాళ్ళు ఏం చేస్తారు మనసుంటే మార్గం లేకపోలేదు వడ్డించేవాడు మనవాడైతే ఆగ్రబంతిలో కూర్చున్నా పర్లేదని సామెత ఉంది వడ్డించేవాడు మనవాడు కాదు కాంట్రాక్టర్లు వడ్డిస్తున్నారు ప్రజలకు వడ్డించ చూపు కూడా చూడలేదు కనీసం ప్రజల వైపు అందుకని పోరాడితే తప్ప మన హక్కులు సా మన న్యాయమైన హక్కు విజయకృష్ణ గారు చెప్పారు 2013 భూసేకరణ చట్టం అనేది మనం సాధించుకున్నాం పోరాడి వామపక్ష పార్టీలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం అది ఆ చట్టాన్ని అసలు అమలు జరపడానికి సిద్ధపడరు మామూలు ప్రాంతాల్లో కూడా కానీ ఇది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో 2013 చట్టం ఒకటే కాదు 1/70 ఉంది పెసా చట్టం ఉంది షెడ్యూల్ 5 ఉంది రాజ్యాంగంలో ఇక్కడి నుంచి గిరిజనులు ఇంకెక్కడన్నా కానీ వాళ్ళు పునరావాసం చేస్తే అది కూడా షెడ్యూల్ ఏరియా కిందే ఉండాలి చెట్టుకు ఒకరు పుట్టకొకరిని పంపించేసి మేము షెడ్యూల్ ఏరియా కాదు ఇది కూడా అందరిలాగా మీరు బతకండి అంటే కుదరదు ఇప్పుడు చదువుకున్న కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేవు జియో నెంబర్ 3 ఉంది
ఆ జీవో నెంబర్ 3 ప్రకారం ఇక్కడ ఉద్యోగాలను వాళ్ళకే ఇవ్వాలి. భాషా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళందరినీ తీసిపారేశారు. కానీ ఇప్పుడు మూడో జీవో కొట్టేయడం తోటి ఏం చేస్తున్నారు? నా ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఏరియాలో ఉద్యోగాలు పడేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏం కావాలి? వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి ఉద్యోగాలు ఇవ్వకపోతే నాన్ ట్రైబల్ ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే ఇక్కడో ఇక్కడ ఎలా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు రాకపోతే ఏమిటి ఉపయోగం? వీళ్ళు పోయి బయట ఉద్యోగాలు పోటీలు పడి సంపాదించగలరా? సాధ్యమవుతుందా? అందుకని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నువ్వు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, మొన్న వరదలు వచ్చి వరదలకు రక్షించుకుందామని గుట్టలు ఎక్కేస్తే ఏ గుట్టలు దిగండి, మీరు మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, బరకాలు వేసుకొని కూడా ఉండటానికి వీల్లేకుండా కొంతమంది తరిగి పారేశారు. పోడు పట్టాలు భూములు పోడు చేసుకుంటే అటవీ సంరక్షణ చట్ట ప్రకారం పోడు భూములు మనకు చట్ట ప్రకారం హక్కు ఉంది, పట్టాలు పోడు భూములు ఎలగొట్టేస్తున్నారు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత పోడు భూముల చట్టాన్ని అంతటి కూడా అటవీ రక్షణ చట్టాన్ని అంతా కూడా తీసి అవతల చెత్తబుట్టలు వేసేస్తున్నాడు. ఈ భూములను అదానికి ఇచ్చేయమని చట్టాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ అడవి భూములు ఉన్నాయో, పోడు భూములు ఉన్నాయో, మైనింగ్ ఉందో, నీళ్లు ఉన్నాయో, వాటి అన్నిటి ఆ భూములన్నిటిని కూడా అదానికి రాసి ఇచ్చేస్తా ఉన్నాడు. అప్పనంగా రాసిస్తున్నాడు, అత్తగారు అల్లుడికి దానం చేసినట్టుగా. మోడీ గారు ఆర్డర్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపేస్తున్నాడు. ఈ రకంగా ఇద్దరు కలిసి ఇక్కడ ముంచేస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుందామని చెప్పాను. అందుకని ప్రత్యేకమైన హక్కులు రాజ్యాంగ రీత్యా ఆదివాసులకున్న హక్కులు, రాజ్యాంగ హక్కులు షెడ్యూల్ 5 ప్రకారం, 170 Act ప్రకారం, పెసా చట్టం ప్రకారం ఇవన్నీ కూడా రేపు పునరావాసంలో కూడా అమలు జరిగి తీరాలి. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి మీకు ఉన్న హక్కులు లాగేసుకుంటా ఉండి కుదరదు. భూమికి భూమి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అడవులు ఉన్నాయి, కొన్ని ఓళ్ళల్లో అయితే ఊరు మునకపోదట పొలాలు మునిగిపోతాయి. నువ్వు పొలాలకు పొలం ఇవ్వాలి కదా, ప్రాజెక్టు కింద ఇవ్వాలి న్యాయంగా. ప్రాజెక్టు కింద కాబట్టి ఇంకో చోట పంట పండే పొలం ఇవ్వాలి, ఇదంతా పోడు భూమి మీకు మేము ఇవ్వమంటారు. మరి ఏం చేసుకోని బతకాలి? అసలు పొలం లేనటువంటి ఈ ఎటపాక మండలంలోనే దాదాపు 50-60 వేల మంది ఉన్నారు వ్యవసాయ కూలీలు. కేవలం రొక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేదలు, ఉపాధి హామీ పథకం లాంటి అమలు జరిపితే తప్ప కూలీ లేనటువంటి వాళ్ళు 60 వేల మంది దాకా ఉన్నారు. మరి ఎలా భవిష్యత్తు ఏమిటి? పొలం ఉన్నవాళ్ళకి పొలం ఇవ్వవు, పోడు అంటావు, లాగేసుకుంటావు, లేనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వరు, ఏ రకంగా అని చెప్పని. మేము సేకరించినటువంటి వివరాల ప్రకారం ఈ మొత్తం ఎటపాక మండలంలోనే భద్రాచలాన్ని ఆనుకున్నటువంటి 130 గ్రామాలు ఉంటే 67 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ 67 గ్రామాలని ఎన్ని గ్రామాలు గుర్తించారు మీరు? మునగ ప్రాంతాల కింద మొత్తం 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. 5 లక్షల ఎకరాలు మునిగిపోతూ ఉంది, సగం భూమి మునిగిపోతూ ఉంది. మొన్న వచ్చినటువంటి వరదల్లో చూస్తే హైవేలే మునిగిపోయినాయి ఇక్కడ ఈ మండలంలో. నేను ఇక్కడ విజిట్కి రావాలని చూస్తే రోడ్డు సరిగా లేకపోతే ఎటో తిరిగి రావాల్సి వచ్చింది, మొత్తం అన్ని పైనుంచి తిరిగి రావాల్సి వచ్చింది. మరి ఈ మండలంలోనే ఆనుకొని, గోదావరిని ఆనుకొని భద్రాచలం పక్కన ఉన్న మండలం పరిస్థితి అయితే కింద దిగువన విఆర్పురం, కోనవరం, ఇంకా ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అక్కడ లెక్కలో కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఇక్కడ తాగటానికి నీళ్ళు లేవు జనానికి. ఏమంటే అభివృద్ధి కార్యక్రమంలో బోర్లు ఉండవు, బోర్లు ఎండిపోయి ఉంటాయి. కొత్త వేయాలంటే మీరు ఇక్కడి నుంచి పంపించేస్తున్నాక మీకెందుకు మళ్ళీ బోర్లు అని చెప్పి అంటున్నారు. ఆసుపత్రులు ఉన్నాయి, 3 ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 3 ఆసుపత్రులు, 1 డాక్టరు, మిగతా ఎందుకు 2? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఫ్యామిలీ డాక్టర్, ఊరూరికి అందరికీ వైద్యం లేదంటానికి వీల్లేదు. మీ ఇంటికి వచ్చి డాక్టర్ చేస్తారు, ఇంటికి వచ్చిన పుణ్యం, హాస్పిటల్కి పోతేనే వైద్యం లేదు. ఇప్పుడు చిన్న జబ్బు చేస్తే భద్రాచలం పోవాలి, వాళ్ళు ఏమంటారు? తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఆంధ్ర వాళ్ళు వచ్చారు ఏమిటంటారు? వాళ్ళు ఇప్పుడు ఏదో దయతో చేస్తున్నారు. అక్కడ కూడా ప్రజా ఉద్యమాలు పార్టీ బలంగా ఉంది కాబట్టి రికమెండేషన్లు అవి చేసి ఇక్కడ వాళ్ళు చేర్చుకుంటున్నారు, లేకపోతే దయచి కొద్దీ చేయటమే. మరి ఎందుకు ఏ చింతూరులోనూ ఇక్కడ మన విఆర్పురంలోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎందుకు పెట్టరు? ప్రతి మండల కేంద్రంలో ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెట్టాలి. చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ ప్రత్యేకమైన సౌకర్యం ఉండాలి. మరి ఇక్కడ పెట్టరు, మీరు పునరావాసం కల్పించరు, మీరు లేపేసే గ్రామాలు అంటారు, ఇంకా అభివృద్ధి జరగదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగవు, ఏం తిని బతకాలి, ఎలా బతకాలి? అందుకనే మనం ఈ యాత్ర ప్రారంభించాం. ఈ యాత్రతోనే పాలకులు కళ్ళు తెరవాలి. ఇక్కడి నుంచి సాగుతున్నటువంటి 400 కిలోమీటర్లు ఎండలో ఎంతమందికి ఈరోజు కాళ్ళకు చెప్పులు ఉన్నా లేదో మాకు తెలియదు, అందరిని గమనించమని చెబుతున్నాం. మధ్యలో తెగిపోతే పరిస్థితి తెలియదు, కింద పడితే కాళ్ళు బొబ్బలెక్కిపోయేటువంటి పరిస్థితి, పైన ఎండ, ప్రతి గంట అరగంటకి గంటకి నీళ్లు తాగుతూ ఉండాలి. మనకు నీళ్లు తాగే అలవాటు తక్కువ ఇక్కడ ఉండేవాళ్ళకి, కొన్ని ఓళ్ళలో తాగే నీళ్లు లేవు, పొదుపు చేసుకొని తాగుతారు. ఇప్పుడు ఎండలో పొదుపుగా తాగితే మనకు డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. ఇన్ని
ఇబ్బందుల మధ్య ఎన్ని కష్టాల మధ్య మండు టెండలో యాత్ర సాగుతుందంటేనే ప్రభుత్వం దీని తీవ్రతను అర్థం చేసుకోవాలి. పని పాట లేకుండా చేసే యాత్ర కాదు ఇది. ఎమ్మెల్యే పదవి కోసం చేసిన యాత్ర కాదు. ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు, వరదల్లో కారుని కింద కూడా దింపల మెయిన్ రోడ్డు మీద వచ్చి ఎవరికన్నా ఆసుపత్రి తీసుకోవాలని అక్కడ అంటే గర్భిణీ స్త్రీ ఉంటే పడవ కావాలని అంటే దాన్ని పడవను ఇవ్వటానికి కూడా నిరాకరించారు. ఒక తల్లికి ఆసుపత్రిలో ఇదైపోయినటువంటి పరిస్థితి, ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. అందుకని తీవ్ర నిర్లక్ష్యం ఇది జరుగుతూ ఉంది. అందుకనే దీని యాత్రని ఈ యాత్రలో ఏం చేస్తాం మనం? నడుచుకుంటూ పోతూ ఉంటాం, ప్రజలను కలుసుకుంటూ ఉంటాం, వాళ్ళ బాధలు వింటూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తూ ఉంటాం, అన్నీ తీసుకుపోయి చివరికి విజయవాడలో ప్రభుత్వానికి అందజేస్తాం. 4వ తేదీ మహాధర్నా జరుగుతుంది విజయవాడలో. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మనకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, అన్ని సంఘాలు సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నిర్వాహిస్తుల సంఘీభావ దినంగా జరుపుతున్నాం. దీన్ని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు జరిపి ఈ లక్షలాది మంది ప్రజలకు అండగా ఉన్నాం మేము. రాష్ట్రం ఇది ఒక ప్రాంతం సమస్య కాదు, రాష్ట్రం సమస్య అని చెప్పి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రేడ్ యూనియన్లు కూడా పిలిపించిన 1వ తేదీ ప్రత్యేకంగా కార్మికవర్గాన్ని సమీకరించి వాళ్ళకి అండగా మేము నిలబడతామని చెప్పి ట్రేడ్ యూనియన్లు పిలిపించాయి, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజలు ఇన్ని కష్టాల మధ్య ఓర్చి ఇప్పుడు తెలుగుదేశంలో వైఎస్ఆర్ వాళ్ళు జనసేన వాళ్ళు పెడితే కోట్లు కూడా తెచ్చి పోసేవాళ్ళు ఉన్నారు డబ్బులు. ఇక్కడ మనకెవరు పోయారు. ఈ పోరాటం గెలవకూడదని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అందుకనే ప్రజలే పైసా వేసుకొని దీనికోసం వెచ్చించి నిధులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళలాగా హంగామా ఉండదు యాత్రకి. అందుకని మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు చేతన ఇంత విరాళాలు ఇచ్చి దాతలు ఆదుకోండి దీన్ని. ఆ తర్వాత వచ్చే వరదలు, చాలామంది వరదల సందర్భాల్లో మనకు వితరణ ఇస్తుంటారు. ఆ రకమైనటువంటి వరద బాధితులాగానే ఈ నిర్వాహిస్తులకు కూడా వాళ్ళ యాత్రను జయప్రదం చేయమని కూడా మేము బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా దాతలు కూడా ముందుకు రావాలని చెప్పని కోరుతూ ఉన్నాం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజాసంఘాలు, చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన, అందులో కూడా ఎంతోమంది ఉదయం ఉన్నవాళ్ళు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు అనేక మంది ఉన్నారు. మంచి ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పోలవరం డ్యామ్ పూర్తయితే లాభపడేది రాష్ట్రం అంతా. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎదురు చూస్తున్నారు. రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది పూర్తి కావాలంటే నిర్వాహిస్తుల సమస్య పరిష్కారం కావాలి. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనం కూడా కోరుకుంటున్నారు, ముందు నిర్వాహిస్తుల సమస్యను పరిష్కరించి డ్యామ్ తొందరగా పూర్తి చేయి, మాకు నీళ్లు వస్తే మేము కరువు నుంచి బయటపడతామని చెప్పి అనుకుంటున్నారు. కరువుతో నకనకలాడుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, వీళ్ళందరూ కూడా కరువుతో నకనకలాడుతున్న జిల్లాలు. వాళ్ళకి నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు. గోదావరి నీళ్లు వాళ్ళకి పోవాలంటే పునరావాసం ముందు పూర్తి కావాలి. అందుకని ఇది రాష్ట్ర సమస్య, ఇది ఒక ప్రాంతం సమస్య కాదు, ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక తెగల సమస్య కాదు. ఈ మొత్తం 5 కోట్ల మంది తెలుగు ప్రజల యొక్క ఉమ్మడి సమస్య. అందుకని అందరూ కూడా వచ్చి అండగా నిలబడి ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ మండుటెండలో కూడా వచ్చినటువంటి 100లాది మంది కార్యకర్తలకు, పాదయాత్రలో పాల్గొట్టి వచ్చిన వాలంటీర్లకు, నాయకులకు, అలాగే మీడియా సోదరులకు, మన అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.